దయచేసి బోండాలు రకాన్ని ఊడ్చవద్దని, వాటికి మార్కెట్ లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం రామచంద్రాపురం రూరల్ మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండవ పంటకు బోండాలు ఊడ్చడం వల్ల అన్నదాతకు ఉపయోగం లేదని అన్నారు. దయచేసి అన్నదాతలు విషయం అర్థం చేసుకుని బోండాలు రకం తప్ప ఇతర రకాలు ఊడ్చుకోవాలని కోరారు. అదేవిధంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలకు పరిహారం వస్తుందని మంత్రి సూచించారు. ఈ మేరకు మన జగన్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మనది ముమ్మాటికి రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. అదేవిధంగా ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఓటీఎస్ కు అర్హులైన ప్రతి ఒక్కరూ సకాలంలో సొమ్ములు చెల్లిస్తే మీకు పక్కగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని అన్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజాసేవలో ముందంజలో ఉండాలని మంత్రి కోరారు. పార్టీలకు అతీతంగా కష్టపడాలని ఆయన కోరారు. అనంతరం రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్యశాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవాని, వైస్ ఎంపీపీ శాఖ చంద్రశేఖర్, వేగయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారాం, టెక్కుమూడి సుజాత, కోఆప్షన్ సభ్యుడు అహ్మద్ అలీషా, వైఎస్ఆర్ నాయకులు మేదిశెట్టి శేషారావు, మంత్రి తనయుడు, యువ నాయకుడు నరేన్ బాబు తదితరులు హాజరయ్యారు.